हेलो अंडी नमस्ते वेलकम टू जस्ट किचन गार्डन अयिते ई रोजु हार्वेस्ट चेसुकुंटुन्ना अयिते इक्कड बेंडकायलु उन्नायि इक्कड बेंडकायलु उन्नायि कट चेस्तुन्ना अयिते ई बेंडकायलु मुदिरिपोतुन्नायि रेंडु मूडु सार्लु तेंपुकोवेनंडि निन्न मोन्न कोन्नि कोन्नि वस्ते इवेजु लेटना मुद्रपोतनाई बेंडकायलु अच्छे मोक्कोचे वर्षा के अच्छे किंद पड़ी अच्छे ने वैर तो इला दी दीन कटेकना बेंडिंग वैर की बेंड सन्न वैर तो कटेकना लेकिन मत ने पड़पे मोक्कोचे अच्छे इंत हईट वेरगनीय का वी బెండకాయలైతే కట్ చేసుకున్నా అయితే ఈ దానిమ్మ చెట్టు వచ్చి చిగుర్లు స్టార్ట్ అవుతున్నాయి ఈ మల్లి పూత కాతరానికి చాలా టైం పడుతది అయితే దీనికి ఒక రెండు మూడు ఉన్నాయి అవి వర్షం పడుతుంది కదా ఖరాబ్ అయితే ఇవి కూడా దంపేసుకుంటున్నా ఈ దానిమ్మ మొక్క అయితే చాలా కాసింది ఇప్పటికి నాకైతే అక్కడొక జామకాయ అయితే పండైపోయింది 2 డేస్ అవుతుంది పైకి రాక జామపండు అయితే పండైంది చూద్దాం అది మరి ఎట్లుందో చూడాలి చూడండి ఇక్కడ yellow roses ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా బాగుంది కలర్ఫుల్ ఇక్కడ pink roses చూడండి ఇది మొన్న 2 డేస్ బ్యాక్ అయితే కోతి వచ్చిందండి చాలా పెద్ద ఉండేది కాయ బీరకాయ సగం కట్ చేసి అక్కడ గోడపైన పెట్టుకొని మొత్తం కొరికి వడేసిందండి చూడండి ఇదైతే కోతి వాలకం ఇట్లా చేసింది కోతి అయితే ఇక్కడైతే పచ్చిమిర్చిలు ఉన్నాయి ఇవి కూడా దంపుకుంటున్నా ఇవైతే మస్తు పొడుగైనవి ఇది బాగుంది వెరైటీ అయితే ఇంకా వేరే చెట్టకున్నాయి అవి కూడా దంపేసుకుంటా ఇక్కడ ఒక కాకరకాయ ఉంది వర్షానికి కావచ్చు పండు మక్తునేవి అయితే ఇవి కూడా కాకరకాయలు వేరే చెట్టుకు కూడా ఉన్నాయి అవి కూడా దంపేసుకుంటా అయితే ఇట్లా వర్షానికి ఇట్లా అక్కడక్కడ తొట్టిలలో నీళ్ళు అయితే నిలుస్తాయండి డ్రైనేజ్ హోల్ ప్రాపర్గా లేక పూడకపోతాయండి మనం పెట్టుకున్నప్పుడు మంచినే పెట్టుకున్నా కానీ పూడకపోతాయి ఇవైతే ఇట్లా వర్షం పడిపోయినాక క్లియర్ చేసుకోవాలి కొంచెం అయితే నేను తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చేస్తాది ఇదైతే ఇక డ్రాగన్ ఫ్రూట్ ఇది మొగ్గ అండి ఈరోజైతే నైట్ విచ్చుకుంటుంది ఇది ఇంత ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి అవి కూడా దంపేస్తున్నా అయితే చిన్నప్పుడు వచ్చేసి మా అమ్మ పొలం దగ్గర ఒక మడిలో ఇట్లా అన్నీ అవ బెండ మొక్కలు 10 వంకాయ మొక్కలు ఒక 10 అట్లా పెట్టుకొని చుట్టూ బంతి చెట్లు అన్ని రకరకాల చెట్లు పెట్టేసి కూరగాయ చెట్లు పెట్టేసి చుట్టూ బంతి చెట్లు పెడుతుండండి అయితే ఆ బంతి పూలేమో బతుకమ్మకు వస్తుండే కూరగాయలు ఏ రోజు కావాలంటే ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పొలం దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే దంపుకొస్తుండే
ఇట్లా ప్రత్యేకంగా కూరగాయలు కొనడము అలాంటివి ఏమి ఉండకపోయేది అప్పుడు మా చిన్నప్పుడు. ఇప్పుడు కొనుక్కుంటున్నాం కానీ అప్పుడైతే అసలు కొనడము ఇట్లా కూరగాయలు ప్రత్యేకంగా అనేది అయితే ఉండకపోయేది. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, ఇవి కూడా ఎంపేసుకుంటున్నా. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, నేను ఇవి కూడా తెంపుకుంటున్నా. ఈ చెట్టుకు వచ్చేసి కొంచెం గుత్తులు గుత్తులు కాస్తాయండి, ఒకటే అంటే ఒకటే దగ్గర ఇట్లా గుత్తులాగా కాస్తాయి. చూడండి ఇక్కడ క్యారెట్ ఉందండి, క్యారెట్ మొక్క అండి. అయితే ఇది మరి నేను ఇంతకుముందు పెట్టుకుంటే అయితే ఫెయిల్ అయింది. అయితే ఇదైతే పీకుంటున్నా, మరి అయ్యిందో కాలేదో సరిగా వస్తలేవండి ఎందుకో క్యారెట్ నాకు కొంచెం కాలేదు. చూడండి క్యారెట్ అయితే సరిగా అవ్వలేదు ఎందుకో, మరి నేను క్యారెట్ విషయంలో 2 టైమ్స్ ఫెయిల్ అయినానండి. అయితే దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుందండి. అయితే ఇది కొంచెం కొత్తిమీర లాగా ఉంటుంది కదా, ఇదివరకైతే మా బాబుని కొత్తిమీర తీసుకురమ్మంటే పైకి వచ్చి క్యారెట్ అంతా కట్ చేసుకొచ్చిందండి ఇవి చిన్న చిన్న. చూడండి సేమ్ కొత్తిమీరలానే ఉంటుంది ఇది, ఇది వచ్చేసి క్యారెటే. ఇక్కడ కొంచెం మెంతం కూర ఉంది, ఇది కూడా తెంపేసుకుంటున్నా. అయితే ఇట్లా వర్షం పడుతుంటండి, నాకు చిన్నప్పటిది ఒక జ్ఞాపకం అయితే వచ్చింది. అయితే ఏంటంటే చిన్నప్పుడు ఇట్లా వర్షం పడుతుంటే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా వర్షం పడి కొంచెం తగ్గగానే మా తాత అయితే మొక్కబుట్టలు చేలోకి వెళ్ళి అప్పటికప్పుడు తెంపి కాల్చిస్తున్నాయి అండి. ఎంత బాగుంటుండే అంటే టేస్ట్. మొన్న ఈ మధ్య బయటకు వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ అమ్ముతుంటే ఒక కొనుక్కొని టేస్ట్ చేస్తే చప్పగా ఉందండి అదైతే. అయితే అప్పుడు చిన్నప్పుడు అంటే అప్పటికప్పుడు తాతతో పాటు మేము కూడా వెళ్ళి అవి ఏ స్టేజ్లో తెంపాలి అవన్నీ హింట్స్ చెప్తుండే. మా చేతులతో మేము తెంపుకొస్తే అక్కడ కట్టెలు ఆ పుల్ల ఈ పుల్ల వేసి కాల్చిస్తుండే. నిజంగా ఆ రోజులే వేరు. మీలో ఎవరికైనా ఇట్లాంటి జ్ఞాపకాలు ఉన్నాయా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇచ్చేయండి.
అయితే ఈ వర్షాకాలం వచ్చేసి మక్క బుట్టలు కందికాయలు పెసరకాయలు ఇట్లా ఉంటుండే కదండి పొలం పొలం దగ్గర ఉంటాయి కదా అవైతే అట్లా ఆల్చిస్తుండే వర్షాకాలం కొంచెం ఈ సీజన్ మారి దసరా దీపావళి ఆ సీజన్లో వచ్చేసి మనకు ఏంటి అవి సీతాఫలాలు ఉంటాయి కదా ఆ సీతాఫలాలు అయితే తెంపి ఆ చెట్టు మొదట్లోనే వేస్తుండే అండి అయితే అవి మేము పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా పండుతుండే అవైతే అప్పటికప్పుడు ఇట్లా తింటుంటే మళ్ళీ చిప్పల కాయలు కూడా కాల్చిస్తుండే అండి తాత అవైతే ఈ ఆ రోజులు అయితే రావండి మళ్ళీ మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్తే సంక్రాంతి సంక్రాంతికి వచ్చేసి మనం రేగువనలు అండి ఎక్కువ గుర్తొచ్చేసి గుర్తుకొచ్చేది అయితే కైట్లు రేగువనలు జేబులు జేబులు నింపేది యూనిఫామ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ ఉంటుంది కదా యూనిఫామ్ జేబులు మొత్తం రేగువన్లతోటే నింపుతుండే అయితే ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందండి అది ఎంత హెల్దీ ఫుడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు మేము తీసుకున్నది ఎంత హెల్దీ ఫుడ్ అనేది ఇది సోయా కూర ఇందులో వాడి ఇది వాటర్ లిల్లీ అండి అయితే ఇందులో వడి ములిచింది ఇది పెద్దగా అవుతుంది ఇది కూడా తెంపేస్తున్నా ఇది కొంచెం ఉంది కానీ ఏదో కూరలు వేసేస్తా ఇక్కడ కొంచెం పొన్నగంటి కూర ఉంది అయితే ఇది ఇది తెంపేసుకుంటున్నా అయితే ఈ పొన్నగంటి కూర వచ్చేసి ఇంత ముందు అయితే ఇట్లా సపరేట్గా పంటలాగా ఏమి వేయకపోతుండే పొలాల గట్ల మీద ఇట్లా వరిచేళ్ళు ఉంటాయి కదండి అవి గట్ల మీద వరాల పొంటే ఎక్కువ మొలుస్తుండేది అయితే అయితే కలుపు తీయడానికి వస్తుండే కదండి వర్కర్స్ అయితే వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు దింపుకెళ్తుండే వాళ్ళకు ఒకరోజు పని దొరుకుతుండే ఒక పూటకి ఆకుకూర కూడా వస్తుండే అయితే ఈ రకంగా కోయే తోట కూరని బంకొంటి కూర అని తెల్లగల్జేరు ఇలా ఇట్లయితే ఇవి పొలంలోకి కలుపు తీయడానికని కూరగాయ చెట్టల్లో కలవడానికి అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకు మంచిగా ఆ రోజు రాత్రికి సరిపడా కూర కూడా వస్తుండే తెంపుకెళ్తుండే చూడండి ఈరోజు హార్వెస్ట్ అయితే దానిమ్మలు అయితే మొత్తం అన్నీ తెంపేసుకున్నాను కొత్త చిగులు స్టార్ట్ అవుతున్నాయి ఒక జాంపండు దొరికింది కొన్ని బెండకాయలు కాకరకాయలు కొన్ని పచ్చిమిర్చి వంకాయలు వచ్చినాయి పొన్నగంటి కూర ఇది వచ్చేసి మెంతి కూర అయితే సోయా కూర వెళ్ళింది కొంచెము అయితే క్యారెట్ ఇది ఫెయిల్ అయిన క్యారెట్ అండి అయితే చూద్దాం మరి ఆకేమైనా యూజ్ అవుతుందేమో సర్చ్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో అయితే మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.